హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను చాలామంది ఈ మధ్య ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, అన్న నేను డిప్లొమా సరిగ్గా చదవలేకపోతున్నాను, ఇప్పుడు డ్రాప్ అయ్యి ఏం చేయాలి అని. ఇప్పుడు మధ్యలో డ్రాప్ అయితే నాకు సర్టిఫికెట్ ఇస్తారా లేదా అని. సో గైస్, ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, డిప్లొమాలో మీరు చదవలేకపోతున్నా, డిప్లొమాలో బ్యాక్లాగ్స్ ఉన్నా, మీరు చేయాల్సింది ఏంటి అంటే సర్టిఫికెట్ తెచ్చుకోవడం ఫస్ట్. సో ఏదైతే ప్రైవేట్ కాలేజీలో మీరు చదువుతున్నారో సర్టిఫికేట్స్ ఇవ్వడానికి ఖచ్చితంగా కాలేజ్ ఫీజు అనేది అడుగుతారు, ఎన్ని ఇయర్స్ బ్యాలెన్స్ ఉన్నాయో. సో ఆ ఫీజు కట్టి సర్టిఫికేట్ తెచ్చుకోండి. లేదంటే మీరు గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్నట్టయితే వాళ్ళకి ఏమీ అవసరం లేదు, నేను డిస్కంటిన్యూ చేస్తా అంటే ఒక లెటర్ రాసేసి మామూలుగా ప్రాసెస్ చెప్తారు, అది చేసేసిన తర్వాత సర్టిఫికేట్ తీసుకొని మీరు వచ్చేయచ్చు. సో ఇక్కడ మీరు డీటెయిన్డ్ అయినట్టు కాదు, మీరు డీటెయిన్డ్ అవ్వాలి అంటే మీకు సర్టైన్ సబ్జెక్ట్స్ పాస్ కాకపోవడం, నెక్స్ట్ సెమిస్టర్కి ప్రమోట్ కాకపోవడం అన్నట్టు. డీటెయిన్ అయితే వేరే పద్ధతి. సో ఇది మాత్రం మీరు డ్రాప్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి డ్రాప్ అయ్యారు. సో ఆ తర్వాత ఏమవుతుంది, మీరు నెక్స్ట్ ఏం చేయాలి అనేది మీరు ఆలోచించుకోవాలి. సో నా బెస్ట్ సజెషన్ ప్రకారం ఎవరైతే డిప్లొమా డిస్కంటిన్యూ చేసి చదవలేకపోతారో, సో వాళ్ళకి సహజంగా రకరకాల రూల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఏంటి అంటే, ఒకటి ఫ్యామిలీ ప్రాబ్లం ఉంటుంది, ఒకటి ఇంగ్లీష్ ప్రాబ్లం ఉంటుంది, లేదంటే పర్సనల్ ప్రాబ్లం ఉంటాయి. సో ఏదైనా అయి ఉండొచ్చు. సో వాళ్ళు మీరు ఏదో ఒకటి అయితే చేయాలి కదా. సో మీకు బిజినెస్లు ఉండి లేదంటే మీకు బాగా బలిసిన వాళ్ళు అయితే మీకు ఏదీ అవసరం లేదు. సో మీరు ఏదైనా బిజినెస్ కంటిన్యూ చేసుకోవచ్చు, లేకపోతే మీకు ఏది నచ్చితే బాగా మనీ ఉందంటే తర్వాత ఫ్యూచర్లో ఏమైనా ఆలోచించుకోవచ్చు ఆరామ్సే. బట్ ఎవరికైతే పీకల దాకా ఉంటుందో, ఖచ్చితంగా చదవాలి, ఏదో ఒక పని చేయాలి అనుకున్న వాళ్ళైతే మీరు ఖచ్చితంగా ఏదో ఒకటి జాయిన్ అవ్వండి. ఒక 6 మంత్స్ అయినా, 1 ఇయర్ వేస్ట్ అయినా, నా సజెషన్ ప్రకారం ఐటీఐ జాయిన్ అవ్వండి. ఐటీఐ జాయిన్ అయితే ఐటీఐ మీద ఏదో ఒక జాబ్ కొట్టుకోవచ్చు, ఐటీఐ మంచిగా పాస్ అయితే మీరు గవర్నమెంట్ జాబ్స్ కూడా ట్రై చేసుకోవచ్చు. బట్ ఐటీఐలో ఎంతవరకు కరెక్ట్గా చెప్తారు అనేది గ్యారంటీ లేదు. బట్ జాయిన్ అయ్యి కోర్స్ చేసి ఎక్కడైనా కంప్లీట్ చేసేసుకున్నాక అప్రెంటిస్ జాయిన్ అయినా మీకు 1 ఇయర్ వరకు స్టైఫండ్ కూడా వస్తుంది. సో మీకు మనీకి ప్రాబ్లం లేదు అనుకుంటే, ఒకవేళ మనీకి ప్రాబ్లం ఉంది అనుకుంటే ఐటీఐ కంప్లీట్ చేసి సొంతంగా ఏదైనా కంపెనీలో వెళ్ళిపోవచ్చు, లేదంటే సొంతంగా ఏదైనా బిజినెస్ పెట్టుకోవచ్చు. ఓకే, సో అది ఒక బెస్ట్ ఆప్షన్ ఎవరికి, డిప్లొమా డ్రాప్ అయిన వాళ్ళకి. అండ్ సెకండ్ ఆప్షన్ ఏంటంటే కరస్పాండెన్స్ ఇంటర్. కరస్పాండెన్స్ ఇంటర్ ఏంటి, ఎందుకు అంటే ఇంటర్లో మీరు రెగ్యులర్గా వెళ్ళలేరు, ఆల్రెడీ ఏజ్ గ్యాప్ వచ్చేసింది, క్లాసులో నామోషి ఉందనుకోండి, కరస్పాండెన్స్ ఇంటర్ జాయిన్ అవ్వండి. కరస్పాండెన్స్ ఇంటర్ జాయిన్ అయ్యి మీరు ఏదో ఒక పని చేసుకుంటుండే, అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అన్నట్టు. సో డిస్టెన్స్లో ఇంటర్ జాయిన్ అవ్వండి, డిస్టెన్స్ కానీ కరస్పాండెన్స్ అయినా ఒకటే. సో డిస్టెన్స్లో జాయిన్ అవ్వండి అండ్ ఇర్రెగ్యులర్గా వెళ్తారు, ఎప్పుడో ఒకసారి ఎగ్జామ్స్ రాస్తారు, ప్రాక్టికల్ అటెండ్ అవుతారు, తర్వాత ఆటోమేటిక్ అంటే దాంట్లో పెద్ద హార్డ్ ఏమి ఉండదు, మీకు ఈజీగా అప్పుడప్పుడు చదివినా కానీ పాస్ అయిపోతారు, ఎగ్జామ్స్ ముందు చదివినా కానీ పాస్ అయిపోతారు. కాబట్టి కరస్పాండెన్స్ ఇంటర్ చేయండి, దాని తర్వాత డిస్టెన్స్ డిగ్రీ చేయండి. డిస్టెన్స్ డిగ్రీ చేయడం వల్ల కూడా మీకు బెనిఫిట్స్ ఉన్నాయి. సో మీరు డిస్టెన్స్ కరస్పాండెన్స్ ఏది చేసినా సరే మీ లైఫ్ ఖచ్చితంగా ఒక గాడిలో పడుతుంది. సో మీరు ఆల్రెడీ పని చేసుకుంటే ఇది చేస్తారు కాబట్టి ప్యారలల్గా అది కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా అన్నిట్లీ ఆల్మోస్ట్ ఆల్ స్టేట్ గవర్నమెంట్లో చాలా వరకు జాబ్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ కొన్ని ప్రైవేట్ కంపెనీలు వాయి మిమ్మల్ని తీసుకోకపోవచ్చు, కానీ చాలా వరకు ఏదైనా డిగ్రీ ఉంటే చాలు అనే ఉద్దేశంతో ఖచ్చితంగా తీసుకుంటారు, ఏ పనికైనా ఏ ప్రైవేట్ జాబ్కైనా. బట్ ఎడ్యుకేషన్ మాత్రం వదలొద్దు, ఖచ్చితంగా చేయండి. మీరు డ్రాప్ అయ్యారనుకుంటే ఫ్యూచర్లో చాలా అంటే చాలా బాధపడాల్సి వస్తుంది. నేను లిటరల్గా చాలామందిని చూశాను, వాళ్ళు డ్రాప్ అయిపోయి తర్వాత చదవలేక ఐటీఐ చేయలేక ఇంటర్ చేయలేక నామోషి అయ్యి, లేకపోతే ఏజ్ అయిపోయింది అనుకొని, లేకపోతే నా వల్ల కాదని డ్రాప్ అయ్యారు. తర్వాత వాళ్ళు డైలీ లేబర్ వర్క్ పని చేసుకోవాల్సి వచ్చే స్థితిలో ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళు నేను చాలామందిని చూశాను. అండ్ అట్లాంటి వాళ్ళకి నేను ఇప్పటికి కూడా సజెస్ట్ చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు ఇంటర్ ప్లస్ డిగ్రీ చేయండి, లేదంటే ఐటీఐ చేసి సెటిల్ అవ్వండి. సో ఇది నేను చెప్పాలనుకున్నాను ఎవరికి, ఎవరైతే డిప్లొమాలో డ్రాప్ అవ్వాలనుకుంటున్నారో. డిటెండ్ అయినా డ్రాప్ అవ్వచ్చు, చదవకపోతే ఇష్టం లేకైనా డ్రాప్ అవ్వచ్చు, లేదంటే వేరే పర్సనల్ ఇష్యూస్ ఉన్నా డ్రాప్ అవ్వచ్చు వాళ్ళకి. సో గైస్, నా వీడియో మీకు క్లారిటీ ఇచ్చింది అనుకుంటున్నాను. ఇచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం, అప్పటివరకు బాయ్ గైస్.